పిల్లలు మనం ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం కథ పేరేంటో తెలుసా ఆహా నేను చెప్పను కథ పేరు చివరికి మీరే చెప్పండి ముందు కథ వినండి ఒక అడవిలోని పొదలో తెల్లని కుందేలు తల్లితో కలిసి జీవిస్తుండేది తల్లికి తనే పండ్లు దుంపలు తెచ్చి ప్రేమగా తినిపించేది నాయన క్ర క్రూరం మృగాల వల్ల నీకు ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని నాకు భయం వేస్తోంది అని తల్లి బాధపడుతూ ఉండేది ఎలాగైనా సరే తన తల్లి దిగులు పోగొట్టాలని ఆ బుజ్జి కుందేలు అనుకుంది శివరాత్రి రోజు ఉపవాసం చేసి శివుణ్ణి ప్రార్థించింది శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు స్వామి మా అమ్మ సంతోషించేలా నన్ను ఈ అడవికి రాజు చెయ్యి అని కోరింది శివుడు నవ్వుతూ తథాస్తు అన్నాడు మరుక్షణం తన రూపం మారిపోయేసరికి కుందేలు పిల్ల కుందేలు పక్కనే ఉన్న చెరువులో తన ప్రతిబింబాన్ని చూసుకుంది ముందు కాస్త కంగారు ఇక ఈ అడవికి తానే రాజునన్న సంబరంతో తల్లి దగ్గరకు పరుగెత్తింది కానీ దారిలో తోటి కుందేలు దాన్ని చూసి పారిపోయాయి కారణం ఏంటో బుజ్జి కుందేలుకు అర్థం కాలేదు కాసేపటికి తనకు ఆకలి అనిపించడంతో గడ్డి పరకలు నమలసాగింది కానీ ఎందుకో అవి మింగుడు పడలేదు ఏమీ పాలుపోక ఇక తల్లి దగ్గరకు వెళ్ళింది ముసలి కుందేలు ఎదురుగా నిలబడ్డ సింహాన్ని చూడగానే భయపడి పొదలో దాక్కుంది రూపుమారిన పిల్ల కుందేలు తల్లి భయం చూసి తల్లడిల్లింది అయ్యో దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి అని తలబాదుకుంటూ ఏడవసాగింది తక్షణమే మళ్ళీ ప్రత్యక్షమైన శివుని చూసి స్వామి ఇలా తల్లికి తోటి నేస్తాలకు దూరమై బతకలేను నన్ను తిరిగి నా తల్లి ఒడి చేర్చమని వేడుకుంది దాని దుస్థితికి జాలిపడ్డ శివుడు పూర్వరూపాన్ని ప్రసాదించి నేటి నుంచి అల్ప ప్రాణి నన్న ఆత్మ న్యూనతను వదిలేయి నీ అందమైన రూపాన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించు అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవించు అని ఆశీర్వదించి శివుడు మాయమయ్యాడు బుజ్జి కుందేలు సంతోషంగా అమ్మ దగ్గరకు వెళ్ళింది ఈ కథ రాసిన వారు నందిరాజు కృష్ణకుమారి గారు ఈ కథ ఈనాడు పత్రికలో ప్రచురితమైంది ఆగస్టు ఒకటిన అది నేను మీ అందరి వరకు చేరుస్తున్నాను ఈ కథ పే కథకి మీరే ఒక పేరు పెట్టండి తెలియలేదంటే ఈనాడు బుక్లో చూసి తెలుసుకోండి ఓకే పిల్లలు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం